మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. ఈ యొక్క ఉదయకాలము ప్రభు మనకు అనుగ్రహించుచున్న వాక్య భాగము సామెతల గ్రంథము 13:22 మనము ధ్యానము చేద్దాము. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. దేవునామాని స్తోత్రం. చక్కటి వాగ్దానాన్ని ఈ ఉదయకాలము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ వాక్యాన్ని బట్టి ప్రతి నిమిషాలు మనము ధ్యానము చేద్దాము. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మంచివాడు ఎవరు? మనం అనుకుంటాం మనకి బాగా ఆస్తి వస్తుంది, మనం సంపాదించకుండా, మనం కష్టపడకుండా మన యొక్క ఇంట్లోకి ఆస్తి బాగా ఉంది అనుకుంటే అది ఎవరు, మన యొక్క తండ్రుల ఆస్తి వచ్చేసిందని చెప్పి వాళ్ళు మంచివాళ్ళు అని అనుకుంటాం. దేవునామాని స్తోత్రం. అలా అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మంచివాడు అంటే ఆ మంచివాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి, యేసయ్య ఒక్కడే మంచివాడు. ఎందుకంటే యేసయ్య తన పిల్లల పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలనే ఈ లోకానికి వచ్చాడు. తన పిల్లల పిల్లలు మరి ఈ లోకంలో దేవుని బిడ్డలుగా, గొప్పవారిగా, సువార్తను ప్రకటించేవారుగా, సత్య సువార్త అనే ఆస్తిని పూర్తిగా నింపుకొని ప్రజలకు బోధించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆస్తి అంటే అది. దేవుని నామాని స్తోత్రం. మనం ఈ లోకరీత్యా చూస్తున్నప్పుడు మనం తాత ముత్తాతల నుంచి వచ్చే ధననిధిని మనం అనుకుంటాము, అది మన తాతల నుంచి వచ్చింది కాబట్టి ఇది తిని త్రాగి సుఖించి మన జీవితకాలము బాగుండొచ్చు అని అనుకోవచ్చు మనం. మరి తాతల నుంచి వచ్చింది కాబట్టి మంచిదే, అది నీకు దీవెనే, కానీ ఎంతకాలం అనుభవిస్తాం? ఈ లోకపు ధనానికి రెక్కలు లేవా? అది ఎగిరిపోతుంది, ఆ ఆస్తి నిలవదు. మనం అనుకుంటాము ఆస్తిని నమ్ముకొని జీవించేవారు చాలా మరి బలహీన స్థితిలో ఉంటారు, ఆస్తి మీదనే ఉంటారు, ఆస్తిని పెంచుకోవాలనుకుంటారు. ఒకదాని మీద ఇంకొకటి మరి ఆస్తులు పెంచుకొని వారు ధనవంతులుగా ఉందామని అనుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆస్తి ఈ లోకపు ధనము కాదు. దేవుని యొక్క ఆస్తి అంటే వాక్యము. దేవుడు నీ జీవితంలో వాక్యం ఇచ్చాడు అంటే అది నీకు ఆశీర్వాదంగా ఉంటుంది, నీ పిల్లల పిల్లలకి కూడా అది ఆశీర్వాదంగా ఉంటుంది. ఆయన యొక్క ఆశీర్వాదమే నీ జీవితంలో ఐశ్వర్యంగా మారుతుంది. హల్లెలూయా. మరి అంత ఐశ్వర్యవంతుడిగా నీవు ఉండాలనుకుంటున్నావంటే మరి ప్రభు తట్టు తిరుగు, ప్రభు యొక్క వాగ్దానాన్ని తీసుకో. ప్రభు నీ జీవితంలో ఏ కార్యములు చేశాడో ఆ కార్యముల మీద నమ్మకంగా ఉండు, విశ్వాసముతో ఉండు. అయ్యా, నీవు నా జీవితంలో చేసిన మేళ్ళను బట్టి వందనాలని చెప్పి కృతజ్ఞతతో జీవించు. తప్పకుండా నీ పిల్లల పిల్లలు ఆశీర్వదింపబడతారు. దేవుని నమ్మనికి స్తోత్రం. అలానే 2వ భాగము చూస్తున్నప్పుడు పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును అని రాసింది. ఒక మనిషికి బాబు నీవు బాగుపడరా అని చెప్తే వాడు బాగుపడట్లేదు అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ రావాల్సిన ఆ దీవెన్ని తీసుకెళ్ళి వినేవాడికి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో దేవుడు నీకు ఒక మంచి మాట చెప్తున్నాడు అనుకో, వినాలి. దొంగతనం చేస్తున్నావు అనుకో, దొంగతనం చెయ్యొద్దురా అని చెప్తాడు దేవుడు. నువ్వు దొంగతనం మానేయాలి. నువ్వు మానేస్తే ఆ వెనక ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎంత మరి నీకు వరాలు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో అన్నీ నీకు ఇచ్చి నేను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఏ చెడు అలవాటైతే నీ జీవితంలో ఉందో అది వద్దు అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని వదులుకోవాలి. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది. నీవు దేవుని మాట వినక, దేవుడు చెప్పినది నడుచుకోకుండా ఉంటే నీకు రావాల్సిన దీవెనలన్నీ కూడా మరి ఒకరికి వెళ్ళిపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట వినండి, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనండి, ప్రతి దినము వాక్యము చదవండి, ఆ వాక్యాన్ని పూర్తిగా నీ లోనికి స్వీకరించి వాక్యం ద్వారా నడుచుకోవటం మొదలుపెట్టు.
తప్పకుండా నీవు దేవుని యొక్క మరి వారసత్వంలో గొప్ప ఆస్తికర్తగా నీవు తయారవుతావు. ఆయన యొక్క ధనాగారంలో మరి గొప్ప పనివాడిగా నీవు ఉంటావు. దేవుని నామానికి స్తోత్రం. దేవుడి ఇచ్చే ఈ యొక్క దీవెలు ఎంతో గొప్పవి. ఇదిగో ఈ దినము, ఇదిగో ఎందుకు నీవు పరిపూర్ణ సంతోషంగా ఉన్నావు, ఎందుకు నీవు ఇంత ధైర్యంగా ఉన్నావని ఒకరు నన్ను అడగవచ్చు. నేను ఒకటే చెప్తాను, నా ఆస్తి నా దేవుడై ఉన్నాడు. నా ఆస్తిలో ఎంత భాగము నా కుటుంబమై ఉన్నది. నా ఆస్తిలో భాగము నా పిల్లలకి నేను ఇవ్వాలనుకుంటున్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఆ ఆస్తి నా దేవుడై ఉన్నప్పుడు, ఆ వాక్యమే నా యొక్క భాగమై ఉన్నప్పుడు నాకు కొదువే లేదు. హల్లెలూయా. అంత సమృద్ధిని ఈ దినము నీకు ఇవ్వాలని చెప్పి ప్రభు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాలము ఎంతమంది అయితే ఆస్తికర్తలుగా తయారవుదాం అనుకుంటున్నారో వారు ప్రభు తట్టు తిరగండి. ప్రభు ఇచ్చే వాగ్దానాలు తీసుకోండి. వాక్యం ద్వారా నడుచుకోండి. ప్రభు సేవలో ముందుకు బలపడండి. తప్పకుండా మీ వెనక మీకు కావలసిన ప్రతి అవసరము పరిగెట్టుకుంటూ వచ్చి గొప్ప దీవెనలుగా మారిపోతుందని చెప్పి మరి ఉదయ కాలము నేను చెబుతున్నాను. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ, సర్వాధికారి, సత్య స్వరూపుడ, నా గొప్ప తండ్రి, నా యేసయ్య, నీకు వేలాది వందనాలు తండ్రి. మంచివాడు తన పిల్లలకి ఆస్తినిస్తాడని సెలవిచ్చావు. నిజమే నా ప్రభువ, నీవు తండ్రి గొప్ప దేవుడవు, మంచి దేవుడవు నా ప్రభువ. నీవు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా జీవితకాలం అంతా ఫలించి అభివృద్ధి పొందమని, భూమిని విస్తారంగా నింపమని సెలవిచ్చావు కదా. ఈ భూమిని ఏలమని సెలవిచ్చావు కదా. ఈ భూమిలో ఉన్న తండ్రి ప్రతి ఒక్క స్థలాన్ని ఏలమన్నావు. ఆ రాజ్యాన్ని నైనా వారసులుగా మమ్మల్ని చేసావు నా ప్రభువ, నీకే వందనాలు. పరలోకపు భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు, వందనాలు. ఇట్టి భాగ్యము మేము పొందుకొని నీ ఆస్తికి వారసులవ్వుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇదిగో ఈ ఉదయ కాలము నైనా నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నీ వాక్యాన్ని గాయకొని నీ తట్టు తిరిగిన ప్రతి బిడ్డ నీ పిల్లలు నా ప్రభువ. నీ పేరు పెట్టుబడిన వారు నా ప్రభువ. నీ నామంలో జీవిస్తున్న ప్రతి బిడ్డని బహుగా దీవించి ఆశీర్వదించమని, అయ్యా సమస్తంలో నీవే ఉండి ఘనత మహిమ పొందమని క్రీస్తు పరిశుద్ధ నామాన వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.